ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. సనుక్కుంటునో ఎప్పుడు ఇచ్చే ప్రయత్నం చేయకండి. సంతోషముతో ఇచ్చువారిని దేవుడు ప్రేమిస్తాడు అనే సత్యం మర్చిపోకండి. దేవుడు హేబెలు మనస్సును చూశాడు. హేబెలు నా దేవునికి శ్రేష్టమైన దాన్ని ఇవ్వాలి. దేవుడు హేబెలును ఇష్టపడ్డాడు. కయ్యను కూడా తీసుకొచ్చాడు, కానీ ఏదో ఒకటి ఇవ్వాలిగా, ఇచ్చి పడేద్దాం అని చెప్పి ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చి పడేశాడు. అర్థమైంది, కయ్యనుకు నా పట్ల ప్రేమ లేదు, నిజమైన భక్తి లేదు, ఏదో ఒకటి నా ముఖం మీద కొట్టాలని చెప్పి తీసుకొచ్చాడు. ఆ బుద్ధిని ఇష్టపడలా, ఇచ్చిన కానుకను ఇష్టపడలా. హేబెల్ను దేవుడు అంగీకరించాడు, అర్పణను అంగీకరించాడు. ఎప్పుడైతే హేబెల్ను దేవుడు అంగీకరించాడో కయ్యను తట్టుకోలేకపోయాడు, కోపంతో రగిలిపోయాడు. హేబెల్ అంగీకరించబడినప్పుడు, అర్పణ అంగీకరించబడినప్పుడు కయ్యను చేయాల్సిందని తెలుసా? తన బుద్ధిని సరిచేసుకోవాల్సింది. నేను దేవునికి శ్రేష్టమైన దాన్ని తీసుకురావాల్సిన దానికి బదులుగా పై పైన ఏదో కంటి తుడుపుగా తీసుకొచ్చి ఏదో కానుకిచ్చి పడేశా. ఫలితంగా ఈరోజు నేను దీవించబడలేదు, ఆశీర్వదించబడలేదు, అంగీకరించబడలేదు. ఏం దేవుడు, మాయదారు దేవుడు అనే ఏడుపు ఏడ్చాడు. కానీ నేను చేసింది తప్పు. నేను ఇవ్వవలసిన విధంగా దేవునికి ఇవ్వలేదు, దేవుని ప్రేమించవలసిందిగా ప్రేమించలేదు. ఫలితంగా ఈరోజు నేను నష్టపోయాను. గ్రహిస్తే ఎంత బాగుండేది. ఎప్పుడైతే కయ్యను యొక్క మూతి ముడుచుకున్నాడో దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. వచ్చి అన్నాడు, కయ్యను ఎందుకు నువ్వు కోపంగా ఉన్నావు అన్నప్పుడు కయ్యను తెలుసుకోవాల్సింది. లేకపోతే ఏంటి ప్రభువా, నువ్వేమో హేబెల్ను అంగీకరించావు, నన్ను అంగీకరించలా. అవును, నీ బుద్ధి సరిగా లేదు. నీకు జీవితాన్ని ఇచ్చింది నేను, నీకు శక్తినిచ్చింది నేను, బలం ఇచ్చింది నేను, ఆ పొలంలో పనిచేయడానికి కావాల్సిన ఆరోగ్యం ఇచ్చింది నేను, సమస్తము ఇచ్చింది నేను, ఆ పంటలో ఉన్న భూమినిచ్చింది నేను, విత్తనం ఇచ్చింది నేను, సమస్తము నా దగ్గర నుంచి తీసుకొని నాకు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశం వచ్చినప్పుడు సంతోషంగా ఇవ్వడానికి బదులుగా ఏమిటా ఏడుపు ముఖం, ఏమిటా స్వార్థం, ఏమిటా పిసినారితనం? సమస్తం నేనిచ్చాను, నేనిచ్చిన దాంట్లో సంతోషంగా కొంత భాగాన్ని నాకు ఇవ్వడానికి, ఆనందించడానికి బదులుగా ఏమిటా దుర్బుద్ధి? నీ బుద్ధి సరైంది కాదు కాబట్టి నిన్ను అంగీకరించలా, నీ అర్పణ అంగీకరించలా. తప్పు తెలుసుకో కయ్యను. కయ్యనుకు బుద్ధి చెప్పి కయ్యను బుద్ధిని మార్చాలని చెప్పి దేవుడు ప్రయత్నిస్తే కయ్యను దాన్ని అంగీకరించలేకపోయాడు. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళందరూ, దేవుని మందిరానికి వచ్చి కానుకలు ఇచ్చే వాళ్ళందరూ భక్తులు అనుకుంటే మాత్రం కయ్యను కూడా భక్తుడే కావాలి. ఎందుకని, దేవుని దగ్గరకు వచ్చాడు, కానుక ఇచ్చాడు, అర్పణ ఇచ్చాడు, దేవుడు మాట్లాడాడు. కానీ దేవుని దగ్గర నుంచి బయటకు వెళ్ళేసరికి కయ్యను బుద్ధి అంతా బయటపడింది, కయ్యను బ్రతికంతా బయటపడింది. ఏమిటది, దేవుని దగ్గర నుంచి బయటకు వెళ్ళి తన బుద్ధిని బయటేసుకొని తమ్ముడిని చంపేశారు. ఎంతమంది లేరండి అలాంటి వాళ్ళు. మందిరానికి వచ్చి దేవుని సందులో కనిపించి అర్పణలు అర్పించి దేవుని మాటలు విని బయటకెళ్ళి మళ్ళీ బ్రాందీ బాటిల్ పట్టుకునే వాళ్ళు లేరా? బయటకెళ్ళి మళ్ళీ సారా తాగే వాళ్ళు లేరా? బయటకెళ్ళి మళ్ళీ భార్యను తన్నేటటువంటి వారు లేరా? బయటకెళ్ళి మళ్ళీ భర్తతో గొడవ పడేటటువంటి ఇల్లాలు లేరా? బయటకెళ్ళి మళ్ళీ అబ్బాయిలు అమ్మాయిలు యవన ప్రాయాన్ని పాడు చేసుకునే వాళ్ళు లేరా? ఆదివారం వచ్చేసరికి మనం భక్తులుగా ఉంటున్నాం. అది కయ్యను యొక్క మనస్తత్వం. కయ్యను దేవుని దగ్గరకు వచ్చాడు, అర్పణ ఇచ్చాడు, దేవుడు హెచ్చరిక చేశాడు, ఏమి ఎరగనట్టుగా కాముగా బయటకు వెళ్ళిపోయాడు. తన పాపిష్టి బుద్ధి అంతా బయట పెట్టుకుని తన తమ్ముని చంపి పడేశాడు. అంటే అర్థం తెలుసా, తన దేవుని సందికి రావడం కానీ, అర్పణ అర్పించడం కానీ, దేవుని మాటలు వినడం కానీ, ఇవి ఏవి కూడా తన బుద్ధిని మాత్రం మార్చుకోలేదు. అనగా మందిరానికి క్రమంగా వస్తున్నా, దేవునికి క్రమంగా కానుకలు ఇస్తున్నా, నీ బుద్ధి సరైంది కాకపోతే, నీ బుద్ధిని నువ్వు మార్చుకోకపోతే, మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత కయ్యనులాగా నీచమైన జీవితాన్ని జీవిస్తావు. కయ్యనులాగా నీ కోపాన్ని, నీకు నా ఆవేశాన్ని, నీకున్న కామాన్ని, నీకున్న దొంగ బుద్ధిని, నీకున్న అబద్ధాలను, నీకున్న మోసపూరితమైనటువంటి జీవితాన్ని బయట పెట్టేస్తావు. అలా బయట పెట్టినప్పుడు దేవుడు ఏం చేశాడో తెలుసా? కయ్యను చూశాడు, శపించాడు. కయ్యను, నువ్వు దేశ దిమరివైపోతావు, ఎక్కడ కుదురుగా ఉండవు, ఎక్కడ స్థిరంగా ఉండవు, నీ బ్రతుకంతా దేశ దిమ్మరిగానే జీవిస్తావు. క్షపించేశాడు దేవుడు. జాగ్రత్త,
ఒకవైపు దేవుని దగ్గరకు వస్తూ కూడా, దేవుని వాక్యం వింటూ కూడా, అర్పణలు అర్పిస్తూ కూడా, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత కయ్యూనులాగా మీ పాపిష్టి బుద్ధిని బయట పెట్టుకుని ఇష్టానుసారంగా జీవించే జీవితం జీవిస్తే మాత్రం మీ జీవితంలో స్థిరపడడం సాధ్యము కాదో. ఉద్యోగంలో స్థిరపడలేవు, కుటుంబ వ్యవస్థలో స్థిరపడలేవు, వ్యాపారంలో స్థిరపడలేవు, రాబడిలో స్థిరపడలేవు, బిడ్డల జీవితంలో స్థిరత్వం చూడలేవు. నువ్వు అస్థిరుడుగానే జీవిస్తావు. కారణం ఏమిటంటే నువ్వు దేవుని సన్నిధిలో కయ్యూను యొక్క తత్వం కలిగి ఉంటున్నావు. ఈరోజు మనలో ఏ ఒక్కరు కూడా కయ్యూనులాగా ఉండడానికి వీల్లేదు. హేబెలు వలే మనస్ఫూర్తిగా దేవుని ప్రేమించు. హేబెలు వలే ఆ ప్రేమను క్రియల్లో చూపించు. హేబెలు వలే దేవుని చేత అంగీకరించబడు. 6,000 సంవత్సరాలు గడుస్తుంది, ఈరోజు కూడా హేబెలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మిగిలిపోయాడు, కయ్యూనైతే శాపకరంగా మిగిలిపోయాడు. హేబెలు వలే దేవుని చేత అంగీకరించబడి ఆశీర్వాదకరంగా ఉంటావో, లేక కయ్యూను వలె రెండు జీవితాలు జీవిస్తూ ఒకవైపు దేవుని దగ్గరికి భక్తుడుగా వస్తూ కానుకలు భక్తుడుగా ఇస్తూ బయటకెళ్ళి రిక్తునిగా జీవిస్తూ దేవునికి కోపాన్ని పుట్టిస్తూ ఆయన శిక్షను భరిస్తూ దేశ దిమ్మరిగా జీవిస్తావో, నీ ఇష్టం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కయ్యూను ప్రథమ సంతానంగా పుట్టబడినప్పటికీ తనకివ్వబడిన భాగ్యాన్ని బాధ్యతను విస్మరించి తన తోబుట్టునే ద్వేషించే దూషించే పగబట్టే ఆఖరికి చంపేటటువంటి దుర్మార్గమైన మనస్తత్వాన్ని కనపరిచాడు. ఇంటిలో ఉన్నవారినే ప్రేమించలేకపోతే, కనిపించేవారినే ప్రేమించకపోతే కనిపించని నిన్నేం ప్రేమిస్తావు నాయన. కాబట్టి ఇక నుంచి సహోదరుల మధ్య, సహోదరుల మధ్య, భార్యభర్తల మధ్య, ఇంటిలో ఉన్నటువంటి పెద్దవారి మధ్య సఖ్యతను, సమాధానమును, సంతోషమును ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. కానీ కయ్యూనులాగా పై పై భక్తి, పై పై కానుకలు, పై పై జీవితము, బయటకెళ్తే పాపిష్టి బ్రతుకు వద్దు నాయన. హేబెలు వలె మనఃపూర్వకంగా నిన్ను ప్రేమించి నీ సన్నిధిలో సంతోషముతోనూ మనఃపూర్వకంగానూ నిన్ను ఘనపరుస్తూ కానుకలిస్తూ రాబోయే తరం వారికి ఆశీర్వాదకరాన్ని జీవితాన్ని పంచిపెట్టే భాగ్యం మాకు దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.